You are violating the rules. Hi, this is Ravi Viday. Chala kalam poyeka first time interior nunchi koncham ekku dooram bayatiki vachina. Basically the my in-laws house my inti degaralone untundi. Hyderabad lo Saket ane area lo untundi. Naaku chala ishtaమైన place idi. Chala prasantanga untundi. Chetlu, chalani gali, pollution ki baga dooram untundi. Ante ikkada evadu undatledu last 1 year nunchi మా మామయ్య గారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. అప్పటి నుంచి ఇల్లు ఖాళీగానే ఉంటుంది. మేము ఎవరికి రెంట్కి ఇవ్వలేదు. మేము అప్పుడప్పుడు వచ్చి ఇల్లు క్లీన్ చేయించి కాసేపు టైం స్పెండ్ చేస్తుంటాం. ఎనీవే ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక కాన్వర్సేషన్. నా ఫ్రెండ్ కూడా కాదు, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి చిన్న కాన్వర్సేషన్ అయింది. మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఈ మధ్య నన్ను కాంటాక్ట్ చేస్తాను, ఏదో డాక్టర్ టైప్లో. సో ఒక ఆయన కాంటాక్ట్ చేసి ఆయన అసలు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది, నేను చాలా కాలం ఎక్సర్సైజ్ చేస్తున్నాను, చాలా హెల్దీగా తింటున్నాను, ఏంటి టైంకి పడుకుంటాను, సాఫ్ట్వేర్ జాబ్ అయినా కానీ నేను ఎక్కువగా యాక్టివ్గానే ఉంటాను. సో అయినా కూడా నాకు ఎందుకు ఫ్యాటీ లివర్ వచ్చింది అని చెప్పి అడిగాడు. ఆల్మోస్ట్ నా ఏజ్ 40-45 మధ్యలో ఉంటాడు. అయితే సరే మీరు హెల్తీగా తింటున్నారు అన్నారు కదా, ఏం తింటున్నారో మీ డైట్ చెప్పండి అని చెప్పాను నేను. అంటే నేను వెజిటేరియన్ డైట్, నేను కంప్లీట్ వెజిటేరియన్, నేను ఓన్లీ హెల్త్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను, కంప్లీట్లీ వెజిటేరియన్ తింటాను. అదే మీరు హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తాను అంటున్నారు, కంప్లీట్లీ వెజిటేరియన్ అంటున్నారంటే వెజిటేరియన్ అంటే హెల్త్ బాగుంటుందనా అని అడిగాను. అవును కదా, వెజిటేరియన్ డైట్ హెల్తీ కదా అని అడిగాను. ఎవరు చెప్పారు మీకు అని అడిగాను. అంటే అందరూ అంటారు కదా వేగాన్ డైట్, వెజిటేరియన్ డైట్ ఈజ్ బెస్ట్ కదా, అది హెల్తీ కదా అని అడిగాను. అదేంటంటే సాఫ్ట్వేర్లో ఉన్నారు, చాలా విషయాలు తెలిసిన వ్యక్తి మీరు కూడా ఇలా మాట్లాడితే ఇలాగా వెజిటేరియన్ డైట్లో మీకు చాలా వరకు అవ్వాల్సినవి రావు కదా, చాలా మిస్ అవుతుంటారు కదా, మీరు దాన్ని హెల్తీ అని ఎలా అనుకుంటారు? బేసికలీ వెజిటేబుల్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ కూడా తీసుకోవాలి, ఎందుకు తీసుకున్నప్పుడే కదా మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ వస్తాయంటే అదేంటిది వెజిటేరియన్ అన్ని న్యూట్రియంట్స్ రావా అని అడిగింది. అప్పుడు నాకు అర్థమైంది పాపం ఈయనకి చాలా విషయాలు తెలియదు అని చెప్పి. ఎందుకంటే చాలామందికి ఓల్డ్ స్కూల్ వాళ్ళకి వెజిటేరియన్నే మంచిది, వెజిటేరియన్ హెల్తీ అని ఒక అపోహ ఉండొచ్చు. ప్లస్ ఈ మధ్య చాలామంది న్యూట్రిషనిస్టులు సేమ్ ఇదే వెజిటేరియన్ మంచిది, వేగాన్ వేగాన్ అని మొత్తం మన తెలుగు వాళ్ళనే కాదు ఓవరాల్గా ఇంటర్నేషనల్గా ఈ మధ్య బాగా వెజిటేరియన్ డైట్ ప్రాచుర్యం పొందుతుంది. బట్ స్టిల్ అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాన్ వెజిటేరియన్లో రావాల్సిన అనేక మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ వెజిటేరియన్ డైట్లో మిస్ అవుతుంది. ఒకవేళ వెజిటేరియన్ డైట్ తీసుకున్నట్లయితే వీటిని మనం సప్లిమెంటేషన్ చేయాలి. అవి మనకి వెజిటేరియన్ డైట్ నుంచి మనకి మన బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి. సో ఈయనకి నేను చెప్పేది ఏంటంటే మీకు ఫ్యాటీ లివర్ వచ్చిందన్నారు కదా, ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్యంగా ఆయన ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వచ్చిందంటే దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు అని చెప్పి, ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ మీ బాడీలో మీ లివర్ సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదు. మీరు వర్కౌట్స్ చేస్తున్నారు, ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు, అయినా కూడా వచ్చిందంటే మీ లివర్ బాగా పనిచేయడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మిస్ అవుతుంది. వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ వచ్చి కోలిన్. కోలిన్ అనేది ఇప్పుడు ఎవరికైనా ఫ్యాటీ లివర్ వచ్చిందంటే వాళ్ళకి కోలిన్ కూడా ఇస్తుంటారు. మీ బాడీ బిల్డింగ్లో కూడా చాలామందికి కోలిన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటూ ఉంటాం బేసికలీ బాడీలో. ఎందుకంటే ఈ కోలిన్ అనేది మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిస్తుంది. కోలిన్ అనేది నిజానికి ఎసెన్షియల్ న్యూట్రియంట్. ఎసెన్షియల్ అంటే ఏంటంటే బయట నుంచి మనం తీసుకోవాల్సింది, నాన్ ఎసెన్షియల్ ఏంటంటే బయట నుంచి తీసుకోకపోయినా మన బాడీ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంటుంది. కోలిన్ అనేది కొంత అమౌంట్లో మన బాడీ జనరేట్ చేస్తుంటుంది, బట్ చాలా తక్కువ అమౌంట్ జనరేట్ చేస్తుంటుంది. సో బేసికల్లీ మన కోలిన్ మన బాడీలో సరిపడా ఉండాలంటే మనం బయట నుంచి తీసుకోవాలి. కోలిన్ వల్ల బెనిఫిట్స్ ఓన్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా చేయడమే కాదు, కోలిన్ యాక్చువల్లీ మీ బ్రెయిన్ షార్ప్గా ఉండేలా చేస్తుంది, మీ ఐక్యూ లెవెల్స్ బాగుండేలా చేస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ హార్మోన్స్ని బ్యాలెన్స్ ఉంచేలా చేస్తుంది, మీ హెయిర్ బాగుండేలా చేస్తుంది, మీ నర్వ్స్ పటిష్టంగా ఉండేలా చేస్తుంది, మీకు హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది. ఇంకా ఇలాగా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి కోలిన్ బాగుంటే. కోలిన్ అనేది తక్కువైతే ఈ బెనిఫిట్స్ అన్ని మనం మిస్ అవడమే కాకుండా ఇలాంటి ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడం, మన బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గడం, డిప్రెషన్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఆయనకి ఇలాగ కోలిన్ ఒకటి మీరు మిస్ అవుతున్నారంటే, కోలిన్ మరి ఎలాగ రావాలంటే సింపుల్ థింగ్ అనమాట. ఆయన యాక్చువల్లీ వెజిటేరియన్ కాదు, ఆయన వెజిటేరియన్ ఫుడ్ మంచిగా వెజిటేరియన్ తీసుకుంటున్నాడు, ఆయన యాక్చువల్లీ వెజిటేరియన్ కాదు. మీరు మీకు ఒకవేళ చికెన్ ఇవన్నీ తినడం ఇబ్బంది కాకుంటే, ఒకవేళ అవి మీకు ఇష్టం లేకపోతే మీకు సింపుల్గా ఒక రోజు 3 గుడ్లు తినండి విత్ ఎల్లో. ఎగ్జాక్ట్లీ అది మీ బాడీకి కావాల్సిన కోలిన్ని సప్లై చేస్తుంది, మీ లివర్ మళ్ళీ బాగా పనిచేయడం మొదలెడుతుంది అనేది ఇనిషియల్ నా చిన్న డైట్ ట్వీక్ అది. ఎందుకంటే ఇంకా చాలా చేయాలి, ఎందుకంటే ఓన్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒకటేనే కాదు, చాలా ఉంటాయి, నేను అవన్నీ ఇక్కడ చెప్పట్లేదు. ముఖ్యంగా మీ కార్బోహైడ్రేట్స్ ఇంటికి తగ్గించాలి, చాలా ఉంటాయి, ఆల్కహాల్ తాగకూడదు, ఎక్కువసేపు పడుకోవాలి, పొట్ట లేకుండా చూసుకోవాలి, పొట్ట ఉందంటే పొట్ట లేదు, ఫ్యాట్ ఉందంటే ఫ్యాట్ లెవెల్ వస్తుంది, ఇలా చాలా ఉంటాయి. బేసిక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, మొత్తం కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది మారిపోవాలి, ఫ్యాట్ లెవెల్ పోవాలి. ఓన్లీ ఒక సింగిల్ చేంజ్ అనేది కాదు, బట్ అట్ ద సేమ్ టైం మన డైట్లో కూడా మనం మన లెవెల్ బాగా పెంచడానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఇవ్వాలి. న్యూట్రియన్స్ ఇవ్వాలి అంటే ఈ కోలిన్ ఎందులో చూస్తుంటుంది బాగా, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాగా మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ చూస్తుంటుంది, లెవెల్ అనేది చూస్తుంటుంది. మన అందులో లివర్ తీసుకుంటే లివర్ బాగా జనరేట్ అవుతుంది. మనం బయట ఆర్గన్స్ ఏదైతే తింటామో అంటే లివర్ తీసుకున్న వాళ్ళకి లివర్ బాగుంటుంది, హార్ట్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ మజిల్ బాగుంటుంది, కిడ్నీస్ తీసుకున్న వాళ్ళకి కిడ్నీస్ బాగుంటాయి, ఇలా బ్రెయిన్ తిన వాళ్ళకి బ్రెయిన్ బాగుంది, ఇలా అంటుంటారు. అది అబద్ధం కాదు, నిజమే. ఎందుకంటే ఆ పార్ట్కి కావాల్సిన న్యూట్రియన్స్ మనకి దాని నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ తిన్నారంటే ఆ లివర్లో ఉండే న్యూట్రియన్స్ చాలా యాక్చువల్ ఆర్గన్ మీట్లో న్యూట్రియన్స్ పైకి ఉంటాయి, ఆ న్యూట్రియన్స్ మీకు వస్తుంది. బట్ అలాగే అలా అని చెప్పి మీరు ఆర్గన్ మీట్ తినాల్సిన అవసరం లేదు. ఆర్గన్ మీట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్, బట్ స్టిల్ మీరు ఎగ్స్ తీసుకున్నా, లేకపోతే చికెన్ తీసుకున్నా, ఫిష్ తీసుకున్నా, ఫిష్ అయితే ఇంకా మంచిది. సో మీకు కావాల్సిన న్యూట్రియన్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇది సో తర్వాత డిస్కషన్ ఇంకా చాలా వెళ్ళింది ఈ కొలాజిన్ గురించి, కొలాజిన్ ఏ విధంగా అసలు వెజిటేరియన్ కొంచెం కూడా రాదను, ఇలా చాలా చాలా డిస్కషన్స్ అయ్యాయి. సో నేను అందుకని చెప్పాను అనమాట ఆ రోజు ఆయనకి, అందువల్ల నేను వెజిటేరియన్ డైట్ మీద ఒక వీడియో చేయబోతున్నాను. అందులో డైట్తో పాటు ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ కావాలి. వెజిటేరియన్స్ డెఫినెట్లీ సప్లిమెంటేషన్ చేయాలి. నాన్ వెజిటేరియన్స్కి చాలా వరకు న్యూట్రియన్స్ అన్ని మనకు బయట నుంచి వస్తాయి, కానీ వెజిటేరియన్స్ చాలా మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళు సప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ప్రోటీన్ ఇచ్చి తీసుకోవాలంటే పీ ప్రోటీన్ అని, ఈ ప్రోటీన్ అని తీసుకోవాలి. అలాగే ఇలాగ ఇలాంటి కోలిన్, జింక్ ఇలాంటి చాలా వరకు సప్లిమెంట్స్ బయట నుంచి సప్లిమెంటేషన్ చేయాలి. సో ఇవన్నీ కవర్ చేస్తే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, అందువల్ల ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, చాలా పెద్ద వీడియో చేయాలి, చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లెంతీ వీడియో ఉంటుంది, బట్ కొంచెం టైం పడుతుంది. బట్ అతి త్వరలో నేను వెజిటేరియన్ అయిన వాళ్ళకి, అంటే వెజిటేరియన్ హెల్దీ అనుకుని నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా వెజిటేరియన్ తిన వాళ్ళకి కాదు, ఒరిజినల్గా ప్యూర్ వెజిటేరియన్ అయిన వాళ్ళకి, రిలీజియస్ మ్యాటర్స్ వల్ల కానీ ఇంకా ఏదైనా రీజన్ వల్ల వెజిటేరియన్ అయిన వాళ్ళకి ఏ డైట్ అనేది తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతి త్వరలో వీడియో చేస్తాను. ప్రస్తుతం ఈ వీడియో అయితే ఇక్కడ ఆపుతున్నాను. సో సింపుల్ థింగ్, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్ డైట్ తీసుకోండి. నాన్ వెజ్ చాలామంది ఓన్లీ సండే ఒక్కసారి చికెన్ తింటూ వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ అనుకుంటుంటారు, బట్ నిజానికి నాన్ వెజిటేరియన్ అంటే హెల్తీ వేలో ప్రోటీన్ని ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ నుంచి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాయి, మన హెల్త్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎగ్స్ అనేవి మనం రెగ్యులర్గా డైలీ మన డైట్లో ఉండేలా చూసుకోండి. రోజు 3 ఎగ్స్ కానీ తీసుకున్నారంటే మీకు మంచి అమౌంట్లో including yellow. Then there is more extra dialysis. Okay, much amount of choline is there. Mineral and nutrients are much available. So then, we hormone levels are there. Cholesterol much control on that. Cholesterol, much cholesterol maintain on that. Heart is much there. Liver is much there. Brain is much there. Hair is much there. So, చాలా మంది పడాల్సిన లోపల ఎల్లోస్ అనేది పడేస్తుంది. That's it. I will catch you soon.